నాగోల్ డివిజన్ పరిధి మమతనగర్ కాలనీలో బసవేశ్వర కాలనీలో గల శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాత్మా బసవేశ్వరుడి శ్రీ ఏకో రామారాధ్యుల వారి జయంతోత్సవాలు శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుణ్ణి శ్రీ ఏకో రామారాధ్యుల జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దం క్రింద స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి పార్లమెంట్ అనుభవ మంటపం స్ఫూర్తిగా ఈనాడు భారతదేశంలో పార్లమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన ప్రారంభించిన రాజీ సంస్కరణలే నేటికి కూడా పార్లమెంట్లో అనుసరిస్తున్నారని అన్నారు. మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. స్త్రీపురుషులకు సమాన హక్కు, వితంతులకు కులాంతర వివాహాలు ప్రోత్సహించారన్నారు. కాయకమే కైలాసమని, వర్క్ ఇస్ వర్షిప్ అని ప్రబోధించారు. ఆయన అందరికీ ఆదర్శముద్దని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నేతి మహేశ్వర్, కార్యనిర్వాహ అధ్యక్షులు మాడపు వీరమల్లేష్, ప్రధాన కార్యదర్శి వాలి బసవరాజు, కోశాధికారి జగదేవ్ వీరమఠ్, కరుణాకర్ వి నాగభూషణం, కమిటీ సభ్యులు నేతి వీరేశం, విజయశంకర్, శివశంకర్, మహేష్, సాయి చరణ్, చింటూ, మహిళల అధ్యక్షురాలు రుద్రమాదేవి, అన్నపూర్ణ, చంద్రకళ, అరుంధతి, సరిత, సౌమ్య, సుజాత, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఐదు ముఖాల నుంచి ఉద్భవించినటువంటి వారు మన యొక్క పంచాచార్యులు విశ్వారాధ్య, పండితారాధ్య, మరుళారాధ్య, ఏకోరామ, రేణుకాచార్య. ఈ ఐదు అందులో ఆది జగద్గురు, జగదాది ఆది జగద్గురు ఎవరంటే రేణుకాచార్యుని మన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో యొక్క ఇక్కడ మనం ప్రతిష్ఠించి ఈరోజు పూజలు చేస్తున్నాం. నా పేరు మాడప్ వీరమల్లేష్. ఈరోజు శ్రీ జగద్గురు ఏకోరామారాధ్య జయంతి మరియు మహాత్మా బసవేశ్వర 891వ జయంతి మహోత్సవము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన నాగోల్ మమతా నగర్ బసవేశ్వర కాలనీలో బసవేశ్వర గుడిలో ఈరోజు ఘనంగా పూజలు ఏర్పాటు చేసారు. వాలి బసవరాజ్ గారు మరియు శంకర్ గారు, విజయ్ కుమార్ గారు, చరణ్, కిరణ్ గ్రంథరు సమక్షంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మహాత్మా బసవేశ్వరుడు పెద్ద సంఘ సంస్కర్త. ఆయన 12వ శతాబ్దంలోనే స్త్రీ పురుషులకు సమాన హక్కు ఇవన్నీ కల్పించిండు. అలాగే మొదటి పార్లమెంట్ అనేది 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు మరి ఇక్కడ కూడల సంగమంలో చేసిండే బసవ కళ్యాణ్లో. ఆ దాని స్ఫూర్తితోటే మనకి ఇవాళ పార్లమెంటు భవనం ఉన్నది. 12వ శతాబ్దంలో ఏమేమైతే బసవేశ్వరుడు చేసిండో సంఘ సంస్కర్తలు అన్నీ కూడా ఈరోజు మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, మోడీ గారు కానీ వీరందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. అలాగే బసవేశ్వరుడు ఖాళీ మాకు సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించింది కాదు, వాళ్ళు లేదా ఇంటర్నేషనల్, ఎందుకంటే లండన్లో కూడా బసవేశ్వర విగ్రహం ఉంది. అలాగే పార్లమెంటు ఫస్ట్ స్థాపించిన 12వ శతాబ్దంలో దానికి గుర్తుగా ఈనాడు పాత పార్లమెంట్లో కూడా మహాత్మా బసవేశ్వరుడు విగ్రహం ఏర్పాటు చేసారు. కాబట్టి అనుభవ మండపం అనేది మనకు పార్లమెంట్ భవనం లాగా అనమాట. అది 12వ శతాబ్దంలోనే బసవేశ్వర గారు చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే తెలంగాణ వీరశైవ లింగాయతులందరికీ కూడా మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు. జయంతి శుభాకాంక్షలందరికీ, ఏకోరామ జయంతి సమ బసేసి కాని కాళ్ళనివాసం అందరు పాల్గొని ఈ జయపదం చేశారు. చుట్టూ ఉన్న కాళ్ళ వాళ్ళందరూ ఈ కార్యక్రమం ప్రయోగించి అందరికీ తీసుకొని ఈ కార్యక్రమం చేసుకుంటారు. ధన్యవాదాలు.